తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రాష్ట్రంలో వరద బీభత్సానికి జరిగిన నష్టంపై వెంటనే సాయం చేయాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ హైకమాండ్తోనూ రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? కొత్తగా ఆరుగురికి మంత్రి పదవులు వరిస్తాయి అంటున్నారు, ఇందులో ఎవరెవరు ఉంటారు? తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇక ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అలాగే పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో ఈ రోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ టూర్ లో ఏదైతే కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అందరినీ కలిసి ఈ కృతజ్ఞతలు తెలిపి ఏదైతే బాధ్యతల స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి వరద నష్టంపై కూడా ఇటు కేంద్ర హోంమంత్రి ని కలిసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏదైతే ఇటు రాష్ట్రంలో దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్లు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే మొత్తం దాదాపు 9,000 కోట్లకు పైగా ఇటు ఏదైతే నష్టం జరిగిందని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది. వీటన్నింటిని వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఏదైతే వరద నష్టం సంబంధించి ఇప్పటి వరకు ఆదుకునేందుకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ని కొద్దిగా సవరించాలి అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం జరిగింది. ఇక రాష్ట్రంలో అపార నష్టాన్ని సంబంధించి ఒక విపత్తు లాగా కూడా ప్రకటించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందులో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. అలాగే ఒకవేళ సమయం ఇస్తే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నారు. అయితే ఒకవైపు అధికారిక పర్యటన ఇలా ఉండగా మరోవైపు పార్టీకి సంబంధించి కూడా ఏదైతే మంత్రివర్గం విస్తరణ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ ముందు ప్రధానంగా హర్యానా అలాగే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఆ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీకి ముఖ్యమంత్రి అలాగే కాబోయే పిసిసి ప్రెసిడెంట్ మాత్రమే వెళ్లారు. ఇటు ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క కేరళ వెళ్ళడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు అని కూడా ఒకవైపు ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే ఇటు మహారాష్ట్ర అలాగే హర్యానా ఎన్నికలకు సంబంధించి పార్టీ ఈ రోజు చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం. వేణు, అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజులుగా సామాజిక సమీకరణాల విషయంలో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా, అంటే ఈసారి మంత్రివర్గ విస్తరణ లేకపోయినా 16న మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా కలిసి వెళ్తున్నారు అంటున్నారు. సో అప్పుడైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయా? అయితే దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటికే 12 మంది మంత్రులు ఉన్నారు. ఇక మరొక 6గురిని కూడా తీసుకునే అవకాశం ఉందని చాలా రోజులుగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి చూసుకుంటే ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించి ప్రధానంగా ఎవరిని నియమిస్తారు దాన్ని బట్టి సామాజిక సమీకరణల ఆధారంగా మిగిలిన మంత్రి ఏవైతే 6గురు ఖాళీగా ఉన్నాయో ఆ 6గురిని నియమించాలని చెప్పి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వచ్చింది. ఇక అందుకు సంబంధించి కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడి నియామకం పూర్తయిన నేపథ్యంలో సామాజిక సమీకరణల ఆధారంగా కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ చేయవచ్చు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆశావహం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో సామాజిక సమీకరణలే ప్రధానంగా ఎజెండాగా ఇటు ముందుకు వెళ్తామని చెప్పి మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తి అయింది. ఒకరికి అవకాశం ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వారికి ఆల్టర్నేట్ గా ఏం చేయాలి అనే దానిపైన కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. కాబట్టి ప్రధానంగా ఈ మహారాష్ట్ర అలాగే హర్యానా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈరోజు
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఈ రోజు చర్చిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రానున్నటువంటి రెండు ఎన్నికల్లో వీళ్ళ భాగస్వామ్యం కూడా కోరుకుంటూ అక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసి పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని. కాబట్టి ఏదైతే మొదట ఈ ఎన్నికల ఎజెండానే ప్రధానంగా ఉంది, కాబట్టి ఈ ఎన్నికల ఎజెండా పూర్తయ్యాకే మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.